ఆడియో అనగానే పూరి గారి దగ్గరికి రావాలి. ఎందుకు అంటే ఈ సినిమాలో రెండు సాంగ్స్ మీరు రాయటమే కాకుండా ఒకటి రాశారు అండ్ పాడారు కూడా. పాడండి. సో ఆ సాంగ్ హౌస్ఫుల్ అంటే తర్వాత పదాలు నా నోటి నుంచి రాలేవు. చెప్పండి చెప్తే బాగుంటుంది. చెప్పండి సార్ మీరు చెప్పండి. ఈ లుచ్చాలు అనూప్ అడిగాడు నన్ను దాని లిరిక్ రాయమని. నాకు రాద్దాం అనే ఐడియా ముందైతే లేదు. ఆ ట్యూన్ చేస్తున్నప్పుడు మీరు రాస్తే బాగుంటుంది మీరు రాయండి అంటే అప్పుడు రాశాను నేను. రాసి మీరే పాడండి అని అన్నాడు తర్వాత. పాడిన తర్వాత కూడా చాలా రోజులు కరెక్ట్ పాడిందో అని మధ్యలో అనుకునేవాడు నేను. మళ్ళీ మర్చిపోయాము రీసెంట్ యాక్చువల్గా. బట్ ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి రెస్పాన్స్, వెరీ గుడ్ రెస్పాన్స్, బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ సాంగ్ కరెక్ట్ గా క్లైమాక్స్ ఒక మేజర్ సీన్ అయిన తర్వాత వస్తుందండి. ఇట్ విల్ జస్ట్ ఎలివేట్ ఇట్, ఇట్ టేక్స్ ద హోల్ ఫిల్మ్ టు నెక్స్ట్ లెవెల్. అంత బాగా కుదిరింది యాక్చువల్లీ. ఆ హోల్ సీక్వెన్స్ ఉంటుందండి ఫిల్మ్ లో. సాంగ్ అనేది చేయటం అంత ఈజీ కాదు. అమ్మ మీద ఒకటి ఎనీ సినిమాలో తల్లి మీద పాట పెట్టాలంటే కష్టం కదండి. వీళ్ళు లేచిపోతారేమో భయం. అలా జర్నలిస్ట్ మీద సాంగ్ చేయాలన్నా కూడా భయం. సో రిస్క్ అది.